హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏసీ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏసీ కొనాలి, ఏది బెస్ట్ ఏసీ, ఎంత బడ్జెట్లో కొనాలి, 110 తీసుకోవాలా, 1.5 తీసుకోవాలా, లేకపోతే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా, ఏది బెస్ట్ అని ఆలోచించుకోలేకపోతున్నారా? మీ అందరి కోసమే ఈ వీడియో. ఆల్రెడీ ఏసీ పర్చేస్ చేసేసుంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా ఈ గైడెన్స్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు. అదుర్స్ అది ఛానల్లో వీడియోలు చూసేటప్పుడు ముందు సబ్స్క్రైబ్ చేయడం నేర్చుకో. దానితో పాటు బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. ముందుగా ఇప్పుడు మనం ఏసీ బెస్ట్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మేము ఓ జనరల్ ఏసీ పర్చేస్ చేసేసి ఉన్నాము, ఎందుకంటే మార్కెట్లో ఎక్కడైనా కానీ ద ఓ జనరల్ ఈజ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పి డిమాండ్ ఉన్నారన్నమాట. అందుకని మేము కూడా ఓ జనరల్ కొనుక్కున్నాము, మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఓ జనరల్ తర్వాత ఏది అనుకుంటే, కొంచెం ఓ జనరల్ కాస్ట్లీగా ఉంది అనుకుంటే డైకిన్ బాగుంది, దాని తర్వాత హిటాచీ, పానాసోనిక్ ఇవి కూడా బాగున్నాయి అన్నమాట. సో మీరు ఈ విధంగా ఆర్డర్లో మీ ప్రిఫరెన్సెస్ బట్టి, మీ బడ్జెట్ బట్టి మీరు ఏ ఏసీ కొనాలనుకుని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 110 తీసుకోవాలా, 1.5 టన్ తీసుకోవాలా అని అనుకుంటే, 110 వచ్చేసి 100 square feet నుంచి 150 square feet లోపల అయి ఉంటే 110 ఏసీ అనేది సరిపోతుంది. 1.5 కి 1 కి తేడా ఏంటంటే 1.5 టన్ అనేది కొంచెం ఫాస్ట్గా ఏసీ అనేది కూల్ అయిపోతుంది, రూమ్ టెంపరేచర్ మీరు త్వరగా షట్ ఆఫ్ కూడా చేసేసుకోవచ్చు. లేక 110 తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట, డిలే అవుతుంది, 5 మినిట్స్లో అవ్వాల్సింది 10 మినిట్స్లో తీసుకుంటుంది, మీకు రూమ్ అనేది కూల్ అవుతుంది. సో ఇది డిఫరెన్స్ 110 కి 1.5 టన్ కి. అలాగే 250 square feet అలాగే పెంచుకుంటూ పోతాం అనుకుంటే రూమ్ పెద్దది అవుతా ఉంటే మనం 210, 2.5 టన్ ఇలాగ మనం పెద్ద పెద్ద ఏసీలు తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలనుకుంటే, ఇన్వర్టర్ ఏసీ వచ్చేసి ఒకసారిగా రూమ్ కూల్ అయిపోయింది అనుకోండి, మోటార్ స్పీడ్ అనేది లోవర్ చేసేసి నిదానంగా ఎనర్జీ సేవ్ చేస్తూ ఇన్వర్టర్ ఏసీ అనేది రన్ అవుతూ ఉంటుంది. అది కాకుండా నాన్ ఇన్వర్టర్ ఏసీ ఏంటంటే, ఒకసారిగా ఈ రూమ్ టెంపరేచర్ మనం డిజైర్ టెంపరేచర్ మెన్షన్ చేసి మ్యాచ్ అయిందంటే ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా, ఇంకా ఏసీ అనేది రన్ అవ్వదు అనమాట. ఇన్వర్టర్ ఏసీ అనేది కొంచెం కరెంటు బిల్ తగ్గిస్తుంది అని అంటారు, నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని అంటారు. సో ఈ విధంగా కొన్ని ఇష్యూస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్ ఏసీస్లో పీసీబీ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్పని అంటున్నారు, కానీ మీరు బ్రాండ్ ద బెస్ట్ బ్రాండ్ ఎంచుకుంటే, లైక్ ఓ జనరల్ ఎంచుకుంటే అలాంటి ఇష్యూస్ ఏం రావన్నమాట. ఒకవేళ చిన్న చిన్న ఏసీలు కొనుక్కుంటే మాత్రం ఇన్వర్టర్ ఏసీలో పీసీబీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అని విన్నాను. సో మీరు అలాగ చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఓ జనరల్ ఏసీని అన్బాక్సింగ్ చేసేసారనమాట, మీరు కూడా చూస్తున్నారు. ఏసీ యొక్క బ్యాక్ సైడ్లో అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఈ సిల్వర్ కలర్ ప్లేట్ వచ్చేసి వాల్ మౌంట్కి ఉపయోగపడుతుంది. అంటే గోడకి ఆ సిల్వర్ కలర్ ప్లేట్ని ఫస్ట్ మెషర్మెంట్స్తో ఈ విధంగా కొలతలు చూపిస్తున్నట్టు మార్కింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడ పెన్సిల్స్తో ఎక్కడెక్కడ డ్రిల్లింగ్ చేయాలనేది అక్కడ మీరు చూసి తెలుసుకోవచ్చు. అక్కడ మనం డ్రిల్ చేసి దాని తర్వాత ఏసీని ఆ వాల్ ప్లేట్ మీద ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందన్నమాట, మీరే చూడండి. Yes, back wire, outdoor, backside connecting. Okay. Yes. This one connecting power supply. This wire. Okay. ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్ని ఏసీ టెక్నీషియన్ వాళ్ళే ఇస్తారు, సో దయచేసి మీరు వాళ్ళ దగ్గరే చేపించుకోవడం బెటర్, మన సొంత ప్రయత్నాలు మాత్రం వద్దు. ఓకే సార్. దిస్ వన్ ఎయిర్ నైట్రోజన్.
ఇప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఆ పైప్ని ఒక డ్రిల్లింగ్ చేసిన హోల్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఒక ఆ పైపులన్నీ దూరే విధంగా. సో నిదానంగా ఆ హోల్ లోపలికి వైర్ని పంపిస్తారు. బయట అవుట్డోర్ యూనిట్ అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి. సో ఈ హోల్ గురించి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఆఖరిలో. ఇప్పుడు ఈ వైట్ కలర్ వైర్కి వచ్చేసి ఎక్స్టర్నల్గా మనం 3-pin టాప్ అని చెప్పి బై చేయాల్సి ఉంటుంది. అడిషనల్ కాస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేరుగా షాప్లోకి వెళ్తే 60 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనం అవుట్డోర్ యూనిట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండోర్ యూనిట్ ఏసీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. అవుట్డోర్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే ఇప్పుడు ఈ అవుట్డోర్ యూనిట్ని కూడా టేప్తో మెజర్మెంట్ తీసుకుని ఎంత లెంగ్త్ ఉంది ఎంత విడ్త్ ఉంది అని చూసుకుని దాన్ని బట్టి బ్యాక్ సైడ్లో అంటే వెనక పక్క ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఈ అవుట్డోర్ అంటే దాదాపు కొన్ని ఇళ్ళకి ఈజీగా అయిపోతుంది నడిచే మార్గం కనుక ఈజీగా ఉంటే. కానీ కొన్ని ఇళ్ళకి ఏంటంటే ఈ విధంగా సందులు ఎక్కి నిదానంగా నడుస్తూ దాన్ని యూనిట్ని తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. చాలా కష్టపడే జాబ్ అండి ఈ ఏసీ టెక్నీషియన్ది. సో ఈ విధంగా వాళ్ళు నిదానంగా వెళ్ళి ఇన్స్టాల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సర్ఫ్ వాటర్ లేకపోతే సోప్ వాటర్ ఉపయోగిస్తారు. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఉంటే బబుల్స్ రూపంలో కనిపిస్తుంది, లేకపోతే నీట్గా క్యాప్లన్నీ టైట్ చేసి లాక్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే యారో మార్క్తో చూపిస్తున్నాము. దీన్ని బ్రాకెట్స్ అంటారు. అంటే ఈ బ్రాకెట్స్ దాని మీద ఈ అవుట్డోర్ యూనిట్ని సిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట, కూర్చోబెట్టాల్సి వస్తుంది. దీనికి అడిషనల్గా 750 రూపీస్ ప్లస్ దీన్ని ఏమైనా మూవ్ చేయాల్సి వస్తే ఎక్స్ట్రాగా 250 రూపీస్, 900 రూపీస్ వరకు ఛార్జెస్ అనేటివి ఉంటాయి. దాంతోపాటు స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, జిఎస్టీ ప్లస్ ఆ 3-pin టాప్ యొక్క ఖర్చు కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండోర్ నుంచి అవుట్డోర్కి కనెక్ట్ అయ్యేదానికి వైర్స్ ఒక హోల్ అనేది వేస్తారు. ఆ హోల్ నుంచి ఎక్కువ భాగం వానబడినప్పుడు కానీ లేకపోతే దోమలు ఇంకా ఏవైనా ఇన్సెక్ట్స్ లోపలికి రాకుండా ఉండాలంటే వైట్ సిమెంట్ అని చెప్పి నార్మల్గా పెయింటింగ్ షాపుల్లో సిమెంట్ షాపుల్లో అమ్ముతారు. ఆ వైట్ సిమెంట్ని మీరు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చారంటే ఆ హోల్ని నీట్గా పూర్తి చేస్తారు. చూడ్డానికి కూడా నీట్గా డీసెంట్గా ఉంటుంది. అండ్ పక్కన చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఇంత సర్ఫ్ వాటర్ క్లీన్ చేశారు కదా, అక్కడ కూడా బాక్స్ కనెక్షన్ అనేది ఇచ్చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్లో కిందకి ఒక పైప్ వెళ్తుంది కదా, ఎప్పుడైతే మనం ఏసీ వేసుకుంటామో ఆ పైప్ ద్వారా కిందకి వాటర్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ రెండు ఇన్స్టాలేషన్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు ఇండోర్ యూనిట్లో కొన్ని వాటర్ తీసుకుని అందులో పోయాల్సి వస్తుంది. ఒకవేళ ఏమైనా లీకేజెస్ కానీ వాటర్ డ్రాప్స్ కానీ ఏమైనా ఫాలో అవుతుంటే వెంటనే ఇమ్మీడియట్గా రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏసీ అనేది బెడ్రూమ్లో ఏ లొకేషన్లో ఉంటే బెస్ట్, ఎక్కడైతే ఉండకూడదు అనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఏసీకి గ్రౌండ్ నుంచి కనీసం 7-8 feet అనే హైట్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఏసీ కింద ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంచొద్దు, టీవీ అలాంటివి. ఎందుకంటే ఏసీలోంచి సపోజ్ ఏమైనా వాటర్ డ్రాప్స్ కానీ ఏమైనా ఫామ్ అవుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ ఫామ్ అయ్యి ఏమైనా అవ్వచ్చు కాబట్టి ఏసీ కింద ఏమీ ఉండకూడదు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఏసీ అనేది సెంటర్ ఆఫ్ ద వాల్కు ఉంటే త్వరగా అంటే రూమ్ మొత్తానికి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎనర్జీ సేవ్ అయ్యి కరెంటు బిల్ అనేది తక్కువగా వస్తుంది. ఒకవేళ ఎక్కడో మూలన పెట్టారంటే మాత్రం రూమ్ని కూల్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ కరెంటు బిల్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో అప్కమింగ్ ఛానల్లో వస్తుందన్నమాట. సో ఇంకా లైట్ ఎందుకు లైక్ చేసేయండి, డౌట్లు ఏమైనా ఉంటే కింద కమెంట్ పెట్టేసేయండి, మీ ఫ్రెండ్స్కి చక్కచక్క షేర్లు కొట్టేసేయండి ఎవరికైతే అవసరం ఉంటుందో. నేను మీ అదుర్సాది సైనింగ్ ఆఫ్. బాయ్.